ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం నుంచి మే 4వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారి వారం రాబడిపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు నిలకడగా ఉండవు. మొదట్లో ఖర్చులు విపరీతం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. శకునాలను పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలను అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలివేయండి. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు ఒత్తిడి పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. సేవా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. వారం మధ్యలో ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమవుతుందని గమనించండి. బంధుమిత్రులతో కలిసి దైవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వారం చివరిలో అనుకున్న ఆదాయం లభిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మేషరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభరాశి. ఈ వారం వృషభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారి వారం మొదట్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. నిర్మాణాలు, మరమ్మతులు మందకుడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లోని వారికి కలిసి వచ్చే కాలం. వారం చివరిలో కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. రావాల్సిన బాకీలు అందుతాయి. ప్రత్యర్థులను మార్చడంలో సఫలమవుతారు. ఇంట, బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహన యోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. వృషభరాశి వారి వివారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారి వారం మొదట్లో కొత్త వ్యాపకాలను సృష్టించుకుంటారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. మీ నమ్మకం వమ్ము కాదు. ఆలోచనలు కొలిక్కి వస్తాయి. పొదుపుకు అవకాశం లేదు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరినీ కించపరచవద్దు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం.
సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కంప్యూటర్ రంగాల్లోని వారికి కలిసి వచ్చే కాలం. ప్రయాణాల్లో విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. మీ అలవాట్లు బలహీనతలు గోప్యంగా ఉంచండి. శ్రీవారు శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రేమికులు అవగాహన రాహిత్యం అనర్థాలకు దారితీస్తుంది. కోర్టు పనులు వాయిదా పడతాయి. వారం చివరిలో ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాట్లు అవుతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు సైతం సహకరించడం విశేషం. ఆత్మీయులు చేదోడుగా నిలుస్తారు. ప్రతిభను చాటుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతి ఆరాధన చేయడం మంచిది. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. పొదుపు ధనం అందుతుంది. ఊహించని ఖర్చులే ఉంటాయి. వ్యవహారాల్లో మీదే పై చేయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. నగలు విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసరపు బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో ఓర్పుతో వ్యవహరించడం వల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ధనం విరివిగా వ్యయం అయినా సంతృప్తి ప్రయోజనం ఉంటాయి. దైవ కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల్లోని వారికి పనిలో ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. వారం చివరిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఊహించని పదోన్నతులు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. అంచనాలు ఫలించవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రయాణం వాయిదా పడుతుంది. వారం మధ్యలో ముఖ్యుల నుంచి అందిన ఆహ్వానాలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. ఇతరులకు ధన వ్యయం, ధన సహాయం విషయంలో మెలకువ వహించండి. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు కలిసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఎంతో కాలంగా నిరీక్షణ ఫలించి ఆప్తులు దగ్గరవుతారు. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. శత్రువులకు కూడా సహాయం అందించి మంచితనాన్ని చాటుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు పదవీ యోగం ఉంది. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఒక ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆప్తుల సలహా పాటించండి.
ఆర్థిక అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. రావాల్సిన ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సహాయం అర్థించేందుకు మనస్సు అంగీకరించదు. అవసరాలు వాయిదా పడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలు పడదు. సంతానం ద్వారా శుభవార్తను వింటారు. విదేశీ విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వారం మధ్యలో ప్రైవేట్ సంస్థలు పత్రికా రంగంలోని వారికి అధికారులతో ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు అనవసరపు భయాందోళనలు వేడనాడి శ్రమించినా జయం పొందగలరు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ మంచితనంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు. వారం చివరిలో యత్న కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో రోజువారీ ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. 1-2 సార్లు ఆలోచించండి. వ్యవహారానుకూలత ఉంటుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు దళారులను విశ్వసించవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ వివరాలు గోప్యంగా ఉంచండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు సేవా సంస్థలకు సాయం అందిస్తారు. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. వారం మధ్యలో స్త్రీలు షాపింగ్ విషయాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు గౌరవం లభిస్తాయి. ప్రయోజనకరమైన విషయాలు చర్చించి సత్ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. రావాల్సిన ధనం అనుకోకుండా చేతికి అందుతుంది. పీచు ఫోమ్ లెదర్ వ్యాపారస్తులకు శుభదాయకం. వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో కలహాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఒత్తిళ్లు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారం అనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలు ఉంటాయి. తొందరపడి చెల్లింపులు జరపవద్దు. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసరపు జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నోటీసులు ఆహ్వానం అందుకుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పిల్లలపై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి ఉంటుంది. వారం మధ్యలో నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పెద్దలను ప్రముఖులను కలుసుకోగలుగుతారు. మార్కెటింగ్ రంగాల వారికి ఆడిటర్లకు పనిభారం. ఒత్తిడికి లోనవుతారు. వారం చివరిలో చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు శ్రేయభిలాషుల నుంచి సహాయం అందుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విశేషంగా కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయాలను సందర్శించండి. వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారి వారం మొదట్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు, ఖర్చులు అంచనాలను మించుతాయి, రాబడిపై దృష్టి పెడతారు, పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి, మొదట్లో వ్యవహార ఒప్పందాలకు అనుకూలం, పనుల ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురుకావచ్చు, అధైర్యపడకూడదు, దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది, ఇతరుల విషయాల్లో జోక్యం తగదు, మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి, విలువైన వస్తువులు జాగ్రత్త, సంతానంపై చదువులపై దృష్టి పెడతారు, వ్యాపారాలు ఊపందుకుంటాయి, షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి, సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు, రవాణా రంగాల వారికి ఆదాయాభివృద్ధి, షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం, వారం మధ్యలో కొత్త యత్నాలు శ్రీకారం చుడతారు, రాజకీయ రంగాల్లోని వారికి ప్రత్యర్థుల వల్ల సమస్యలు తప్పవు, పత్రికా ప్రైవేట్ సంస్థల్లోని వారికి శ్రమాధిక్యత పనిభారం అధికమవుతాయి, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి, లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి, నిరుద్యోగులు మిత్రుల ప్రోత్సాహంతో ఉపాధి పథకాల వైపు ఆసక్తి కనపరుస్తారు, వారం చివరిలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వ్యాపారాలలో భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు, ఉద్యోగస్తుల కలలు ఫలిస్తాయి, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, వ్యవహార దక్షతతో రాణిస్తారు, వ్యతిరేకులు సన్నిహితులవుతారు, అసాధ్యం అనుకున్న పనులు తేలిగ్గా పూర్తవుతాయి, సంతానం దూకుడును అదుపు చేయండి, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి, పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు, ఒక సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది, వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు, చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి, ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది, పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు, కళలు క్రీడాకారులకు ప్రోత్సాహకరం, ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు, వారం మధ్యలో రావాల్సిన ధనం అందడంతో విలువైన వస్తువులు అమర్చుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది, బేకరీ తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం, పోస్టల్ కొరియర్ రంగాల వారికి ఆశాజనకం, వృత్తులు చిరు వ్యాపారులలో నూతన ప్రోత్సాహం కనిపిస్తుంది, కాంట్రాక్టర్లకు అధికారులతో కార్మికులతో సమస్యలు తప్పవు, వారం చివరిలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, రావాల్సిన బాకీలు కొన్ని అందుతాయి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి, ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి, సంఘంలో ఆదరణ లభిస్తుంది, ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది, వాహనాలు భూములు కొంటారు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి, వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి, ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది, రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మకర రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి, అనాలోచిత నిర్ణయాలు తగవు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు, పట్టుదలతో యత్నాలు సాగించండి, మీ కృషి త్వరలో ఫలిస్తుంది, ఊహించని ఖర్చులు ఉంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి, పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి, ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, మీ శ్రీమతి సలహా పాటించండి, ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది, ఆరోగ్యం సంతృప్తికరం, ప్రముఖులను కలుసుకుంటారు, వ్యాపారాలు ఊపందుకుంటాయి, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు, ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం, అధికారులకు ఒత్తిడి శ్రమ అధికం, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు, కాంట్రాక్టులు ఏజెన్సీలు అనుకూలించవు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు, వారం మధ్యలో కాంట్రాక్టర్లకు బిల్డర్లకు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఒకంత నిరుత్సాహం తప్పదు, బ్యాంకింగ్ వ్యవహారాలు ప్రయాణాలలో మెలకువ వహించండి, కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం, సిమెంటు కలప ఐరన్ ఇటుక వ్యాపారులకు సామాన్యం,
గ్రహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. వారం చివరిలో నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహన యోగం, కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఒప్పందాల్లో మెలకువ వహించండి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. దగ్గరి వారి నుంచి అతిగా సహాయం ఆశించవద్దు. అయిన వారితో విభేదాలు తలెత్తుతాయి. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం, కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. వారం మధ్యలో స్త్రీలకు ప్రతి విషయంలోనూ ఓర్పు, ఏకాగ్రత అవసరం. ఆడిటర్లకు, వైద్య రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇబ్బందులు తప్పవు. షేర్లు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వారం చివరిలో ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. సోదరులు సోదరి మండలతో సఖ్యత ఏర్పడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు అందుతాయి. కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివస్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.